ఇండియాలో కింగ్ కోహ్లీ లేడు. సిరీస్ ప్రారంభానికి ముందే షమి కూడా దూరమయ్యాడు. రాహుల్, జడేజా గాయాల బారిన పడ్డారు. ఉన్న గిల్, శ్రేయస్ కూడా బ్యాటింగ్ లో తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టు ఇంగ్లాండ్ కు సమర్పించేశారు. అనూహ్య ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే స్పిన్ అంటేనే భారత్, స్పిన్ మాయాజాలమే టీమిండియా బలం. కానీ గత మ్యాచ్ లో అరంగ్రేటర్స్ స్పిన్నర్స్ కే ఆటను అర్పించేశాం. సొంత గడ్డపై జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్ లో టీమిండియా దంచి కొడుతుంది అనుకుంటే బజ్ బాల్ తో కౌంటర్ ఇచ్చి ఇంగ్లాండ్ శుభారంభాన్ని ప్రారంభం చేస్తుంది. ఉప్పల్లో సత్తా చాటలేకపోయిన రోహిత్ సేనా విశాఖలోనైనా ఇంగ్లీష్ టీం జోరుకు కళ్ళెం వేసేలా బజ్ బాల్ కు చెక్ పెట్టే భారత్ బాల్ తో సత్తా చాటాల్సి ఉంది. గత పర్యటనలో సైతం ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ గెలిచి సంబురపడ్డా. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లలోనూ మనవాళ్లు ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బెక్కిరి చేశారు. మరి ఈసారి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్వీప్ షాట్లతో చెలరేగుతున్న స్ట్రోక్స్ సేనను అడ్డుకుట్ట వేయాలంటే రోహిత్ సేనా అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్లో దంచి కొట్టడమే పరమావధిగా చెలరేగిపోతున్న ఇంగ్లాండ్ అదే బజ్ బాల్ ఆట తీరుతో ఉప్పల్లో రోహిత్ సేనను కంగు తినిపించింది. తొలి 2 రోజులు కనీసం పోటీలో లేని స్టోక్స్ సేన ఆ తర్వాత అసమాన పోరాటంతో మ్యాచ్ను విజయంతో ముగించింది. ఇప్పుడు ఉప్పల్ ఓటమికి విశాఖ వేదికగా బదులివ్వాలని హిట్ మ్యాన్ జట్టు కాచుకొని ఉంటే అదే జోరును కొనసాగిస్తూ సిరీస్పై మరింత పట్టును సాధించాలని భావిస్తోంది పర్యాటక జట్టు. మరి కాసేపట్లో సాగర తీరం విశాఖలో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2 టెస్టు ప్రారంభం కాబోతుంది. 5 టెస్టుల సిరీస్ లో తొలి 2 మ్యాచ్లకు కింగ్ కోహ్లీ అందుబాటులో లేరు. గత మ్యాచ్ లో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో తుది జట్టు ఎంపిక సెలెక్టర్స్ కు చాలా కష్టంగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో రజత్ పాటిదార్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో జరగబోతున్న ఈ టెస్ట్ సిరీస్ కు సంబంధించి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, నిన్న అయితే టెస్ట్ సిరీస్ లో ఇండియా ఓటమి పాలైంది, ఇవాళ విశాఖలో జరగబోతున్న టెస్ట్ సిరీస్ లో ఎంతవరకు స్కోప్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు క్రికెట్ కి సంబంధించి మనం ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్, ప్రస్తుతం క్రికెట్ను శాసిస్తున్నటువంటి ఇండియా, ఈ 2 జట్ల మధ్యన 2 టెస్టు విశాఖ వేదికగా సాగర తీరంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది నిమిషాల్లో అంటే 9:30 మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఏసీఏ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితమే ఇరు జట్లు కూడా విశాఖకు చేరుకుని కఠోరమైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉప్పల్లో జరిగినటువంటి మొదటి టెస్టులో ఓటమి పాలైనటువంటి రోహిత్ సేనా ఈ 2 టెస్టులో ఖచ్చితంగా భారత్ నుంచి ఒత్తిడి పెంచి ఈ మ్యాచ్ని గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రము, ఎందుకంటే వాళ్ళు టెస్టుల్లో అమోఘంగా ఆడుతూ ఉంటారు, అదేవిధంగా బెన్ స్టోక్స్ సంబంధించినటువంటి టీం మొత్తం అంతా మనకి ఐపీఎల్లో ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కట్టడి చేయడం కూడా ఇండియా బౌలర్స్కి అదేవిధంగా బ్యాట్స్మెన్స్కి కూడా చాలా ఈజీగా ఉండే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇండియా టీము కూర్పు మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. రోహిత్ సేనకి అదే ఒక ఇబ్బందికర వాతావరణం ఉంది. కానీ ముందుగా చెప్పాలంటే ముఖ్యంగా విశాఖపట్నం అనేది ఇండియన్ టీంకి కలిసి వస్తున్నటువంటి ప్లేస్గా, ప్రదేశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ డిసిఏ స్టేడియంకి సంబంధించి ప్రతిసారి ఏ మ్యాచ్ ఇక్కడ జరిగినా కూడా ఇండియా ఖచ్చితంగా విన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ధోని సైతం ఇక్కడే మెరుపులు మెరిపించి ఒక స్టార్ అయిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. అలా కలిసి వచ్చి సెంటిమెంట్గా ఇండియాకి ఎప్పుడు అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ కావడంతో ఈసారి 2 టెస్ట్ని ఇక్కడ ఘన విజయం సాధించే దిశగా ఇండియా ఉంటుందని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ సేనకి ముఖ్యంగా ఇది కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. భరత్, కేఎస్ భరత్ విశాఖవాసి కావడం, ఇదే స్టేడియంలో ఎన్నో మ్యాచ్లు ఆడినటువంటి, అంటే ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ ఎన్నో విధంగా ఇక్కడ నుంచి తయారైనటువంటి వ్యక్తి ఆ కేఎస్ భరత్ ఉండడం, అదేవిధంగా రోహిత్ సేన, రోహిత్ ముఖ్యంగా విశాఖ అల్లుడు కావడం,
సో వీళ్ళిద్దరూ కూడా స్థానికత్వాన్ని చూపించే పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు చెలరే కాండా కూడా అభిమానులు ఆనందాల్లో తేలిపోయే అవకాశం అయితే ఉంది. కానీ శుభ్మన్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు ఫామ్లోకి వస్తే మాత్రము ఈ ఇండియా పట్టు బిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత మ్యాచ్ల్లో కూడా చూస్తే అటు అశ్విన్ కానీ జడేజా కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ మంచి ట్రాక్ రికార్డ్ అయితే విశాఖ స్టేడియంలో ఉంది. అశ్విన్ 16 వికెట్లు తీసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జడేజా 12 వికెట్లతో వీళ్ళే మొదటి రెండు స్థానాల్లో విశాఖ స్టేడియంలో వీళ్ళైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా స్పిన్ మాయాజాలం చూపించగలిగితే ఖచ్చితంగా విశాఖలో ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ని ఇండియా కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 5 రోజుల పాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ని అది ముందుగానే అంటే 3 రోజులు 3.5 రోజులు 4 రోజుల్లో ముగించేస్తారు, 5 రోజులు కంటిన్యూ చేస్తారు అనేది మాత్రం ఆ ఇరు జట్ల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏసీఏ కూడా టికెట్స్ ఇప్పటికే అమ్మకాలైనటువంటి నేపథ్యంలో విద్యార్థులకు దాదాపుగా ప్రతిరోజు 2000 నుంచి 5000 మంది విద్యార్థులకు ఫ్రీగా చూసే అవకాశం అయితే కల్పించింది టెస్ట్ మ్యాచ్ని. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా 5000 మంది విద్యార్థులకి ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే ప్లేయర్స్ అందరికీ కూడా ఆ కఠోరమైనటువంటి తర్ఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ ద్రావిడ్ 2 టీముల కంటే ఇంగ్లాండ్ ఇండియా కంటే ముందుగా ఒకరోజు ముందుగానే ఇక్కడికి రావడం, పిచ్చిని పరిశీలించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక అంచనా వేసి రోహిత్ శర్మకి సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్నటువంటి ఇంగ్లాండ్ ఇండియా జట్టు మ్యాచ్ అనేది అటు విశాఖ ప్రజలతో పాటుగా క్రికెట్ అభిమానులను ఉర్రూ తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది సర్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.